అనేక సమస్యలు, తెలంగాణ రాష్ట్రమైనటువంటి అనేక సమస్యలు తీర్చి పేద సాధారణ పురాణ మతాలకు అతీతంగా కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాలలో ఏమైందంటే కొంత అత్యాశపడి కావచ్చు, కొంత ఆగమే కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతాడు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓటు పడేనా. మీ అందరితో నేను కోరేది రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో ఉంటాం అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకు ఉన్న నెత్తు, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళు. మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీరు కోరుతున్న వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది ఆయన, డాక్టర్ పని ఈ పని ఆ పని అని కలిసి చేశారు. తన జగిత్యాల ముందు ఆయన పోయి దొంగలు కలిసిపోయింది కదా, మనం ఆయనను సృష్టించాం. మన కొండదానంలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని ఉండడం దానికి ఇబ్బంది ఏం లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందర పడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు ఆనాడు ఎవడున్నారు మనకు? మన జై తెలంగాణ 2001 నుంచి మొదలు పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడన్నా మంత్రి ఉన్నాడా, ఎవడున్నాడు? ఎవడు లేడు కదా.